మరి రేపు శనివారం కోర్టు ఉంది కాబట్టి రేపు విచారణకు వస్తుందా సోమవారం విచారణకు వస్తుందా నేను ఎందుకు ఇంత క్లియర్ గా చెప్తున్నానంటే నన్ను తీవ్రంగా కొట్టారు మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి అక్కడ సిబిఐ ఎంక్వైరీ ఏంటర్రా అంటే సంవత్సరాల తర్వాత హైకోర్టుకి వెళ్ళమన్నారు హైకోర్టుకి వెళ్ళి ఆరు నెలలు అయింది వాయిదా 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 సో కాబట్టి ఇంత డైరెక్ట్ గా నన్ను కొట్టి మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉంటేనే మరి రెవరెండ్ ఫాదర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రెవరెండ్ ఫాదర్ అని వచ్చిందండి ఎంఐ ఎందుకు వచ్చిందో సో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అడ్డుపడుతున్నాడని నాకు అనిపిస్తుంది ఎలా అడ్డుపడుతున్నారంటే మనం చెప్పలేం దానికి కారణాలు బట్ లిస్ట్ అయితే రెండున్నర సంవత్సరాలుగా నేను పోరాడుతున్నా నన్ను కొట్టింది 21 మే 16 ఇప్పుడు వేసాం ఆ పిటిషన్ సిబిఐ ఎంక్వైరీ అని అప్పటి నుంచి 22 మే అయిపోయింది 23 మే అయిపోయింది సో కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అంటే ఎలా ఉంటుందనేది నాకు తెలుసు కాబట్టి నా మిత్రులు ఉండవల్లి గారికి ఆ కేసు ఖర్చులు పోక ఆయనే పెట్టుకుంటే చూద్దాం మరి ఏమవుతుందో సో కమింగ్ బ్యాక్ టు ది కేస్ ఉత్కంఠ కోర్టులో ఉత్కంఠ నిజంగా మన సీరియల్స్ చూస్తా ఉంటే లేడీస్ చక్కని ఆపేస్తారు మళ్ళీ నెక్స్ట్ డే అలాగా ఏం చెప్తారో ఏం చెప్తారో ఏసీబీ కోర్టులో అని చూస్తా ఉంటే రెండింటికి చెప్తారంటారు రెండింటికి అందరూ టీవీల దగ్గర చేరటం నాలుగింటికి చెప్తారంటారు బట్ ఐ మస్ట్ హానెస్ట్లీ అప్రిషియేట్ న్యాయమూర్తి గారిని హైకోర్టులో ఒకసారి జడ్జి గారు 19వ తారీఖు వరకు ఆగండి అని చెప్పిన తర్వాత ఆ పిదప ఇదమిద్దంగా స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ఆ తీర్పు పెండింగ్ లో పెట్టినట్టు చెప్పిన తర్వాత యువతల న్యాయవాదులు చెప్పినా చెప్పకపోయినప్పటికీ కూడా అది తెలుసుకుని ఆ తీర్పు ఎప్పుడు వస్తుంది అలా అయితే అప్పటి వరకు నా తీర్పుని నేను చెప్పను అని చెప్పి లోవర్ కోర్టు ఏసీబీ కోర్టు జడ్జి గారు తీసుకున్న నిర్ణయం చాలా సముచితమైన నిర్ణయం వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు కూడా మధ్యాహ్నం 1:30 ఈరోజు ఉదయం నిన్న రాత్రి లిస్టులో లేకపోయినప్పటికీ న్యాయమూర్తి గారు హైకోర్టు న్యాయమూర్తి గారు 10:30 1:30 బిఫోర్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద బెంచ్ ఫర్ లంచ్ బ్రేక్ ఇట్ విల్ బి ప్రొనౌన్స్డ్ అని చెప్పి చెప్పటం మరి ఆవిడకి న్యాయమూర్తి గారికి ఏసీబీ న్యాయమూర్తి గారికి సంగతి చెప్పిన వెంటనే అయితే ఆ తీర్పు చూసిన తర్వాత 2:30 నా తీర్పు చెప్తానని చెప్పి వారు చెప్పడం ఈరోజు జరిగిన మార్నింగ్ సస్పెన్స్ కి తెరపడిన అంశం చాలా జనం అందరూ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరగాలి అని 90%, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయానికి న్యాయం జరగాలని చెప్పి దిక్కుమాల దరిద్రుల్లో పశ్చాత్తం కోరుకుంటున్నారు. ఏదైనా అందరూ ఈ తీర్పు కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని మీకు జైల్లో ఏమన్నా ఇబ్బందిగా ఉందా అని చెప్పి కూడా న్యాయమూర్తి గారు అడిగినట్టుగా లైవ్ మనం చూడకపోయినప్పటికీ ఆ స్క్రిప్ట్ అంతా అన్ని ఛానల్స్ లో వచ్చింది. ఓ పక్క దారుణంగా అక్కడ దోమలు కొట్టేస్తున్నాయి. దోమలు అంటే ఏం అల్లాటప్పాక తీసుకోకూడదు, ఎందుకంటే యుద్ధంలో వియత్నాం యుద్ధంలో బాంబుల్లో చనిపోయిన అమెరికన్స్ కన్నా ఈ దోమలు కుట్టి మలేరియా వచ్చి ఆ క్వినిన్ కాంపౌండ్ దొరక్క క్లోరోక్విన్ వాడతారు. దోమలు కొడితేనే చాలా జబ్బులు వచ్చి చచ్చిపోయింది.
కరోనా వచ్చినప్పుడు కూడా మరి ప్రతి సంవత్సరం ఈ దోమలు పుట్టితే వచ్చిన ఈ డిసీజెస్ వలన చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ కరోనా కన్నా కూడా చనిపోయిన వాళ్ళు రెగ్యులర్ గా వచ్చే డిసీజెస్ కు పోయే వాళ్ళు చాలా ఎక్కువ అందుకని ఎవరెవరో దిక్కుమాలిన దరిద్రులు మూడు అడుగులున్న ఆజానుబాహుడు ఆ చెత్తన వాడికి ట్వీట్ పెడతాడు జైల్లో దోమలు లేకపోతే జ్యోతిలక్ష్మి జైలు జయమాలను ఉంటుందంటరా అని చెప్పి ఏం చేయాలి ఈ చెత్త డాష్ గారిని ఏం చేయాలి ఉరేసినా కూడా తప్పు ఇవాళ అసెంబ్లీలో చూశారు ఆ కన్నబాబు మాట్లాడతాడు డేట్లు లేవు సంతకాలు పెట్టినప్పుడు అది ఫైల్ మాయమైపోయింది అన్నాడు కదా కన్నబాబు మీరు ఎప్పుడు చూశారు స్పష్టంగా ఉన్నాయి ఏ డేట్ ఏం జరిగిందో ఎన్ని నెలల పాటు ఈ ప్రక్రియ జరిగిందో డేట్లతో సహా మరి నిన్న ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతిలో చాలా స్పష్టంగా రాయటం జరిగింది అసెంబ్లీ పెట్టుకుని ఒక పక్క హైకోర్టులో మ్యాటర్ ఉండగా బుద్ధుందరా అన్నం తింటున్నారా పిండం తింటున్నారా దరిద్ర పడుతున్నారా అని జనం అందరూ అంటున్నారు నాకు బాధ అనిపించింది నేను చట్టసభల్లోనే ఉన్నా మీరు చట్టసభల్లోనే ఉన్నారు మరి చట్టసభల్లో ఉన్న మనల్ని జనం అన్నం తింటున్నారా పిండం తింటున్నారా అంటే మరి తోటి చట్టసభ సభ్యుడిగా నాకు చాలా బాధ అనిపించింది కానీ మరి ఏం చేస్తాం వాళ్ళెంతో హృదయ వేదంతో చెప్పిన మాట అది అన్నం తింటున్నారా పిండం తింటున్నారా ఓ పక్క జడ్జిమెంట్ పెండింగ్ ఉంది ఒంటి అంటున్నారు జడ్జిమెంట్ ఉందంటే అది అంత కొడిచాడు వీడు ఎంత కొడిచాడు 3,000 కోట్లు కొడిచాడు ఏం నోరు పోసినట్టు మాట్లాడటం ఆడవాడు దళితంగా ఉన్నాడు నేను ఇప్పుడు ఆడనైతే నేను ఫ్రీగా తిరుగుతాను ఎందుకంటే ఆడు నన్ను తిట్టాడు కాబట్టి గురకలగాడు చంద్రబాబు బొక్కలో ఉన్నాడు అని అసెంబ్లీలో మాట్లాడు ఇటువంటి సంస్కారహీనులండి మనం ఎన్నుకున్నది దయచేసి మళ్ళీ ఆ మిస్టేక్ చేయకండి సార్ ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి చెత్తన వడుకుల్ని బొక్క బొక్క ఎట్రా గురక తప్పు కదా అలా మాట్లాడటం చంద్రబాబు నాయుడు బొక్కలో ఉన్నాడు అని గట్టిగా మాట్లాడు ఎందుకంటే అన్యాయం లేదు మరి చాలా ఇటువంటి దుగుప్సాకరమైన సన్నివేశాలు ఈరోజు ఉదయం అసెంబ్లీలో చూడటం మరి నిన్న ముగ్గురిని ఈ సెషన్కి రాకుండా పంపేశారు న్యాయం ఎవరో మన స్పీకర్ గారు ఇవాళ ఇంకో ఇద్దరిని పంపేశారు ఇంకా అనవసరం వెళ్ళు వెళ్ళి మళ్ళీ రేపు ఇంకొక 10 మంది సస్పెండ్ అవ్వటం కన్నా మరి వీళ్ళు ఆ సమావేశాలని బహిష్కరించడమే బెటరు వాళ్ళు ఏదో వాయిదా ఏదో వాడుకుంటారు ఎవడో పెద్దగా పట్టించుకుంటారని చెప్పి నేను అనుకోను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కెమెరాలకి ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇద్దాం జడ్జిమెంట్ చూద్దాం చూసిన తర్వాత జడ్జిమెంట్ ఎలా వచ్చినా సరే అది న్యాయమూర్తి గారి ఇష్టం వారికున్న అవగాహన బట్టి వారు ఇస్తారు కానీ నిన్న మనం యడ్యూరప్ప గారి కేసు అన్ని చూసిన తర్వాత తప్పకుండా న్యాయం జరుగుతుందనే ఆశాభావంలో అందరూ ఉన్నారు